డైలాగ్ రాసేటప్పుడు మనం కమర్షియల్ పంచ్ లైన్ కానీ లేకపోతే కమర్షియల్ డైలాగ్ ఓరియంటేషన్ అని కానీ ఉంటాయి నార్మల్గా మాస్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి, పైగా మెగా ఫ్యాన్స్ బాగా ఫాలోయింగ్ ఉన్న హీరో. దీన్ని ఏ విధంగా మీరు మౌల్డ్ చేసుకున్నారండి సార్? ఇందులో మనకి రెగ్యులర్ ఎమోషన్స్ ఉండవు. 100% ఏంటంటే ఆ వరల్డ్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునే భాష, వాళ్ళు మాట్లా వాళ్ళు వేసుకునే పంచెస్, వాళ్ళు వాళ్ళ పంచెస్ వేరే ఉంటాయి. అవునులే, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునే మాట, మీరు నేను మాట్లాడుకునే వేసుకునే పంచెస్ అక్కడ ఉండవు. అవునండి, కంప్లీట్గా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని రాయాల్సిన పరిస్థితి అంత కొత్తగా ఉంటుంది సార్. ఒక కొత్త అంటే మేము అనుకుంది కూడా ఫస్ట్ ఏంటంటే ఓ రెగ్యులర్ సినిమా మనం చూపించకూడదు, రెగ్యులర్ సినిమా కాదు, ఓ కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళాలి, ఓ కొత్త మాట వినిపించాలి, ఓ కొత్త సౌండ్ వినిపించాలి. ఓకే, ఒక కొత్త సౌండ్ వినిపించి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి మనం ఇద్దాము అనేటువంటి ఉద్దేశం మేము ఫస్ట్ అనుకుందే అది. నాకు ఫస్ట్ శక్తి వచ్చి కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకెళ్లే అవకాశం వచ్చింది. రెగ్యులర్గా రాయాల్సిన అవసరం దీనికి లేదు, జనం ఎంజాయ్ చేస్తారు, జనం సపోర్ట్లు కొడతారు. ఓకే, మనకు కావాల్సింది అదే కదా, ఎంజాయ్ చేస్తారు, సపోర్ట్లు కొడతారు, మాటను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఇప్పుడు సపోజ్ ఆ వార్ పైలట్స్ ఉండేటువంటి ఆ ప్రాంతంలో మనం వెళ్ళి కూర్చున్నాం అనుకోండి సార్, వాళ్ళు మాట్లాడుకునే మాటలు వాళ్ళు వాళ్ళు వేసుకునే పంచెస్ అయినా మనకు కొత్తగా ఉంటాయి. అవును, అసలు మనకు అర్థం కాదు, మనకు కనెక్ట్ అవ్వవు అసలు. మామూలుగా అయితే కనెక్ట్ అవ్వవు. అవునండి, వాళ్ళు మాట్లాడుకునేది కనెక్ట్ అయ్యేలాగా రాయటమే ఇక్కడ మనం చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు రైల్వే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వేసుకునే పంచులు వాళ్ళ వాతావరణంలో వాళ్ళకి అర్థమవుతాయి, వాళ్ళకి అర్థమవుతాయి, మనకు అర్థం కావాలి, మనకు అర్థం కావు. కానీ అవి మనకు అర్థమయ్యేలాగా మనం రాయటం కొన్ని ఇది ఛాలెంజ్. మనకు అర్థమయ్యి మనం ఎంజాయ్ చేసేలాగా రాయటం అనేది చూసారా? అమ్మో, సినిమా వాడు చేసే పని అదే, సినిమా వాడు చేయాల్సిన పని అదే, చేయాల్సిన పని అదే, చేసే పని చేసే పని అదే. అది ఈ సినిమా జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రపంచంలో మనం ఉంటాం, చేయగలిగే పని చేస్తాం. చెయ్యగలిగే పనేనా? చెయ్యలేనిదంటూ ఏది ఉండదండి. అంటే అసలు మొట్టమొదట మీకు శక్తి వచ్చి ఈ స్క్రిప్ట్ మనం చేస్తున్నామని చెప్పినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఫస్ట్ ఫీలింగ్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయాడు సార్ నన్ను. నేను ఇందాక చెప్పాను మీకు, ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాను. ఓ కొత్త సినిమాకి నేను పనిచేస్తున్నాను. ఇప్పటిదాకా నేను గర్వంగా చెప్పుకోగలను సార్, చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ జోనర్స్లో చేసే పనిచేసే అవకాశం నాకు దక్కింది. అవునండి, నేను అందుకే నా ఇండెక్స్లో చెప్పింది ఇందాక, ఒక త్రిబులర్ లాంటి కథ వేరు, ఒక మహానటి వేరు, బయోపిక్ మహానటి. నేను మైథాలజీ చేశాను, ఫోక్లర్ చేశాను, సరే సోషల్ మూవీస్ చాలా చేశాను, బయోపిక్స్ చేశాను. అవునండి, ఏమండి, బయోపిక్స్ చేశాను, అన్ని రకాలు చేశాను. ఆఖరికి నేను ఇది ఈ జానర్లో సాయమాధవ్ టచ్ చేయలేదంటానికి లేదు, జస్ట్ 10 ఇయర్స్లో. అవునండి, నేను అనుకునేవాడిని అబ్బా నేను అన్నీ చేసేసాను రబ్బా, నేను సోషల్ సినిమాలు చేశాను, జానపదాలు చేశాను, పౌరాణికాలు చేసేసాను, అన్నీ చేసేసాను, నేను దాని అంటారు బయోపిక్స్ రాసేసాను, సోషల్ ఫాంటసీ రాసేసాను, అన్నీ చేశాను. నేను చెయ్యని జోనర్ అండి. మీకు ఫస్ట్ ఫీలింగ్ అదే ఉంటుంది కదా? ఫస్ట్ వినగానే అరే రే ఈ జోనర్ నేను చేయలేదే. సో ఇప్పటిదాకా నా అదృష్టం ఏంటంటే బాబా దయ వల్ల అందరికంటే ఎక్కువ జోనర్స్లో రాసే అవకాశం నాకు వచ్చింది. ఈ సినిమా కూడా నేను చేయని జోనర్, ఇది కూడా నాకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ వినగానే అబ్బా ఒక కొత్త జోనర్ మళ్ళీ మనం రాసే అవకాశం వచ్చిందనే ఫీలింగ్ నాకు నిజంగా థ్యాంక్స్ టు శక్తి, థ్యాంక్స్ టు ప్రొడక్షన్ హౌస్. అంటే మీరు నార్మల్గా, నేను ఇన్ జనరల్గా అడుగుతున్నానండి, ఒక రచయితకి ఏ కథ వచ్చినా కూడా వాడు తయారు చేసుకున్న కథ అవుతుంది, ఒక డైరెక్టర్ కథ చేసుకుని వచ్చి మిమ్మల్ని డైలాగులకి మీ దగ్గరికి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు ప్రతిదీ పరకాయ ప్రవేశమే 100% ఆ క్యారెక్టర్స్లోకి వాటిలోకి. బట్ ఇందులోకి పరకాయ ప్రవేశం చేయడం అన్నది మరీ కష్టమైన విషయం, దాన్ని మీరు ఎట్లా రీచ్ అయ్యారన్నదే దీనిలోని గేమ్ అండి. సార్ నాకు అది అంటే చెప్తే అదేదో కొంచెం అతిశయోక్తి అనుకుంటారు, కానీ అతిశయోక్తి ఉందండి, జరిగిందే కదా. ఇప్పుడు మీరు రాసింది, మీరు చేసింది, అంటే చెప్పే విధానం కూడా అంటే కొంత అనిపిస్తుంది, కానీ వాస్తవంగా నాకు అలవాటు అయిపోయింది సార్. పరకాయ ప్రవేశమా?
నాకు నేను రాసేటప్పుడు అంటే ఎట్ ఏ టైం 4 సినిమాలు రాస్తూ ఉంటాను. అవునండి. ఈ సినిమా రాసేటప్పుడు ఈ సినిమాలో ఉంటాను, ఒకే రోజు రాస్తూ ఉంటాను ఇన్ని సినిమాలు కూడా. ఒక ఒక 2 అవర్స్ ఈ సినిమా మీద కూర్చుంటే, 2 అవర్స్ ఈ సినిమా మీద కూర్చుంటాను, 2 అవర్స్ ఈ సినిమా మీద ఇట్లా కూర్చుంటాం కదా. ఈ 2 అవర్స్ నాకు ఏం గుర్తుండవు, ఈ సినిమా మీదే ఉంటాను నేను. ఈ సినిమా రాస్తున్నప్పుడు ఈ సినిమా మీదే ఉంటాను నేను, ఇంకోటి రాస్తున్నప్పుడు దాని మీదే ఉంటాను, మొత్తం టోటల్గా అది వెళ్ళిపోతుంటాను. ఓకే. దీనికి కారణం నేను అనుకునేది ఏంటంటే, నేను థియేటర్ నుంచి వచ్చానండి. అవును, రంగస్థలం నుంచి వచ్చారు కదా. నా రూట్స్ రంగస్థలం. అవును, దానివల్ల వచ్చిందండి, అంతకంటే లేదు. ఓకే. నా గొప్పతనం ఏం కాదు, అది రంగస్థలం, నాటకం. నాటకం నాకు పెట్టిన దీక్ష. సో మీకు అది పెద్ద ఏదో పెద్ద ఎగ్జామినేషన్ లాగో, ఓ పెద్ద ఛాలెంజ్ లాగో మీకేం అనిపించలేదు? జస్ట్ నల్లిరి మీద బండిలాగే వెళ్ళిపోయిందంటారా? ముందు లోపలికి వెళ్ళడం ఛాలెంజ్ అండి. ముందు అసలు లోపలికి వెళ్ళటానికి ఒక టైం పట్టింది. ఫస్ట్ ఆ కథలోకి, ఆ వరల్డ్లోకి, ఆ క్యారెక్టర్స్లోకి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్ట్ తను వేసే క్యారెక్టర్లో మాత్రమే ఉంటాడు సార్, రైటర్ ప్రతి క్యారెక్టర్ అవ్వాలి కదా. రైటరు రాసేవాడు ప్రతి క్యారెక్టర్లో వాడు ఉండాలి. అవును. ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్లో ఆలోచించాలి, దీని కౌంటర్ ఈ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ లాగా, ఈ క్యారెక్టర్లో వెళ్ళిపోయి ఈ క్యారెక్టర్ లాగా నేను థింక్ చేయాలి, ఇంకో క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి థింక్ చేయాలి. ఎట్ ఏ టైం ఒకే సీన్లో 5-6 పాత్రలు మాట్లాడుకుంటున్నప్పుడు 5-6 పాత్రల్లోకి మనం వెళ్ళగలగాలి, 5-6 బాడీ లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకోగలగాలి, 5-6 వ్యాకరణాలు మనకు తెలిసి ఉండాలి. ఏ క్యారెక్టర్లోకి వెళ్తే అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక గ్రామర్ మనం సెట్ చేయాలి. మీరే సెట్ చేయాలి. అవును. ఒక క్యారెక్టర్ మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడను, నేను మాట్లాడుతున్నట్టు మీరు మాట్లాడరు. మీకు ఇక్కడ మనం 4-5 ఉన్నామంటే 4-5 గ్రామర్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ప్రతి రచయితలోను ప్రతి క్యారెక్టర్లోను రచయిత కనిపించకూడదు, రచయిత వినిపించకూడదు. సహజంగా జరిగే పొరపాటు ఏంటంటే ప్రతి క్యారెక్టర్లోనూ రచయిత వినిపిస్తుంటాడు. అవును, వాళ్ళ సిగ్నేచర్ వినిపిస్తుంటుందండి. వినిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను మ్యాక్సిమం అలా వినిపించకుండా ప్రయత్నం చేస్తాను, అది ఎంతవరకు సక్సెస్ అవుతానని నాకు తెలియదు. నేను నా ప్రయత్నం అయితే సాయిమాధవ్ వినిపించకూడదు, ఆ పాత్ర వినిపించాలి. సాయిమాధవ్ వినిపిస్తే ఎలాగా, సాయిమాధవ్ కాదుగా పాత్ర, సాయిమాధవ్ అనేవాడు ఒక సినీ రచయిత. అవును. బట్ ఇక్కడ హీరో ఎవరు, ఒక వార్ పైలట్. అవును. వార్ పైలట్ లాంగ్వేజ్ వేరే, సినీ రచయిత లాంగ్వేజ్ వేరే. అవునండి. సో నేను అక్కడ వినిపించకూడదు, నాకు అక్కడ ఆ పాత్ర వినిపించాలి. సో నేనేం చేస్తాను, ప్రతి పాత్రకి ఒక గ్రామర్ సెట్ చేయాలి. మీరే సెట్ చేయాలి కదా అది. అంతేకాదు, మాట్లాడచ్చేది బాధ్యత, అది ఫస్ట్ బాధ్యత, అది వాడు చేయాల్సిన ఫస్ట్ బాధ్యతే అది. వాడికి ఒక వ్యక్తిత్వం క్రియేట్ చేయాలి. ఆ వ్యక్తిత్వం కథలో ఉంటుందండి. ఓకే. ఆ వ్యక్తిత్వం కథలో ఉంటుంది, అది కథారచయిత ఆ వ్యక్తిత్వాన్ని ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాడు. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి, అతని సామాజిక పరిస్థితిని బట్టి, అతని సాంస్కృతిక పరిస్థితిని బట్టి, అతను చదివిన చదువుని బట్టి అతనికి ఒక భాష ఉంటుంది. వాడు చదివిన చదువు, వాడి సంస్కారం, వాడి సామాజిక పరిస్థితి, వాడు చేసేటువంటి పని, ఇవన్నీ కూడా వాడి భాషలో మనం ప్రతిబింబించాలి. అవును, భాషలో. సో అవన్నీ పట్టుకొని ప్రతి పాత్రకి ఒక వ్యాకరణాన్ని, ఒక గ్రామర్ని మనం సెట్ చేసుకొని తీసుకురావడం అనేది మొట్టమొదటి బాధ్యత మాటల రచయితకి. దానికి సాధ్యమంతా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అది ఒక్కొక్క సినిమాలో సక్సెస్ అవుతుంటుంది, ఒక్కొక్క సినిమాలో ఫెయిల్ అవుతుంటుంది, ఇవన్నీ సహజం. అది అంటే ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, మీరు డైరెక్టర్ దగ్గర నుంచి రకరకాల కారణాలు ఉంటాయి సార్, అది ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదు, అది అట్లా జరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అది నా తప్పే కావచ్చు, బట్ అది లొకేషన్కి వెళ్ళిన తర్వాత మార్పులు చేర్పులు జరుగుతూ ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు అండి, సహజం అది. అదేలేండి, సక్సెస్కి ఎన్ని కారణాలు ఉంటాయి, ఫెయిల్యూర్కి ఎన్ని కారణాలు ఉంటాయి, కొంచెం ఎక్కువే ఉంటాయి కూడా కారణం. అంతే అంతే అంతే, ఎవరైనా సార్ ప్రతి పనిలో సార్. అవును. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీరు చేసిన ప్రతి ఇంటర్వ్యూ అద్భుతంగా ఉండదుగా, ఉండవు. ఒక ఇంటర్వ్యూ అద్భుతంగా వస్తుంది కంటెంట్ బట్టి. ఒక ఇంటర్వ్యూ తర్వాత మీరు చేసిన తర్వాత అబ్బా ఇంకా బాగా అడుగుండాల్సిందే, ఇంకా బాగా చెప్పుండాల్సిందే, అర్రే నేను మిస్ అయిపోయాను అని మీకు అనిపిస్తుంది. అవునండి, ఎగ్జాక్ట్లీ. అలా నాకు కూడా అనిపించే సందర్భాలు, ఇంకా బాగా రాసి పరిస్తే, ఇంకా బాగా రాసి ఉండొచ్చే, నేను న్యాయం చేయలేకపోయానేమో అనిపిస్తుంది. అనిపించకపోతే నేను మనిషినే కాదు. ఎగ్జాక్ట్లీ. రైటర్ సంఘం తర్వాత రైటర్స్ మానవ హృదయం ఒకసారి అనిపిస్తుంది, ప్రతిసారి మనసు అనిపిస్తుంది అండి, ఖచ్చితంగా అనిపిస్తుంది.